అంటే అసలు ఇవ్వనన్నారు, ఒకటి ఇచ్చి రెండో రోజుకి పెంచారు. 80% కలెక్షన్స్తో నడుస్తుంది. నా క్యారెక్టర్ చాలా బాగుంది, ఎందుకంటే చిన్న సినిమాలు అలా నడుస్తున్నాయి, ఈ సినిమా కూడా అలా నడవాలని చెప్తున్నా. ఈ స్టేజ్ సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా సక్సెస్ని ఇస్తుందని చెప్పడానికి కూడా నేను అది ఇక్కడ చెప్పాను. ఇదే స్టేజ్ మీద మా తమ్ముడు శ్రీకర్, అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల అనమాట నేను, ఇంకా మా బాబాయ్ నువ్వు రావాలమ్మాయి అన్నారు. ఎందుకంటే సినిమా అయితే నేను అప్పటికి అయిపోయింది కాబట్టి కరోనాలో తీశారని మీకు అందరికి ఇప్పుడు చెప్పారు. సో ఆ టైంలో మేము ఎవరం చేయలేకపోయినా ఇక ముందు మేము కలిసి జర్నీ చేస్తాము, ఖచ్చితంగా మంచి మంచి క్యారెక్టర్స్ కలిసి చేస్తాము. మా తమ్ముడికి మంచి ప్యాషన్, అంటే మాట్లాడుతుంటే నాకు రాజకీయ నాయకుడు అనిపిస్తున్నాడు, రాజకీయ నాయకుడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రాజకీయ పార్టీ పెట్టారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన ఒకసారి ఒక టైంలో ఆడించారు. మా బాబాయ్ కుమార్ చౌదరి, చౌదరి అని ఉంటుంది కానీ ఆయన యాదవ్, కుమార్ చౌదరి యాదవ్. ఇదేమిటయ్యా ఏదో ఒకటి ఉండాలంటే మా మేము చౌదరీస్ అండి యాదవాసులు అన్నారు. సో ఆయన ఇలా అంటూ ఉంటారు, ఈ అబ్బాయి కూడా చెప్తుంటే ఇట్లా ఇట్లా అంటున్నాడు, ఓహో వచ్చేసే జీన్స్ ఎక్కడికి పోతాయి, ఇప్పుడు హీరో తర్వాత ఇంకేం చేస్తాడు అనుకున్నా మా తమ్ముడిని. సో మా తమ్ముడు చేసిన ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే టీజర్ మీరు చూశారు, శివతాండవ స్తోత్రం అనేది మనందరికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అది దేవీ నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి అలంకారం. ఈరోజు ఈరోజు టీజర్ లాంచింగ్ శుభప్రదంగా, శరన్నవరాత్రులు అంటేనే శుభం, అందులోనూ అమ్మవారిని మెప్పించి అయ్యవారి స్తోత్రం. ఇంకా అద్భుతంగా ఉంటుంది, మహాద్భుతంగా ఉంటుంది, ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చూసాను నేను. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీలు చేయకండి దయచేసి. ఓటీటీలో అవన్నీ వస్తాయి తర్వాత చూసుకుందాం అవన్నీ తర్వాత, కానీ ఏంటంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకొంత జీల్తో ఇంకొంచెం సినిమాలు వస్తాయి. ఇంకొంతమంది ఇలాంటి ఆర్టిస్టులు వస్తారు, టెక్నీషియన్స్ బ్రతుకుతారు, చాలా కుటుంబాలు ఫుడ్ ఉంటుంది. సో మీరందరూ కొంచెం చేయాల్సింది ఏంటంటే చిన్న సినిమాలు చిన్న సినిమాగా, సినిమా సినిమానే, చిన్న పెద్ద తేడా లేదు ఇక్కడ మాకు, సినిమా సినిమానే. ఎప్పుడూ నేను అదే చెప్తా, పెద్ద సినిమాగా హిట్ అవ్వాలి. ఇక మా గౌడ్ గారు ఇక్కడ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఒకేసారి లాస్ట్లో చెప్తాయి, ఎందుకంటే ముందు చెప్పడం అందరు వాళ్ళ గురించి చెప్పాలి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఆల్రెడీ, మా అందరికీ మార్గదర్శకులు. మా గౌడ్ గారు పోరాటం సక్సెస్ అయ్యి 10 లక్షలు తగ్గాలని, మా రామ్ సత్యనారాయణ గారి సలహాలతో వీరు ఇంకా ముందుకెళ్లాలని, అలాగే మా సాయి వెంకట గారి సహకారంతో కొన్ని సినిమాల్లో ఆయన యాక్ట్ చేస్తూ ప్రొడ్యూసర్గా మారాలని కోరుకుంటున్నాం మా తమ్ముడు కోసం, ఎందుకంటే గట్టిగా ఉన్నారు మీరే. ఖచ్చితంగా ఖచ్చితంగా తీయండి. ఇక వేదిక మీద ఉన్న మా బోస్ బాబు, మా చిన్నబావ, మా చిన్నబాబు, ఎందుకంటే గిరిబాబు గారు నేను మామయ్య గారు అని పిలుస్తాను, రఘుబాబు గారు మా పెద్ద బావ, బోసబాబు గారు మా చిన్నబావ. సో మా చిన్నబావ సిగ్గుపడుతుంటారు, నాకు మాట్లాడడం రాదంటారు కానీ చాలా బాగా మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడించండి ఆయనతో, నేను వినాలనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పెద్ద బావ అయితే రేపైతే వచ్చేవారు, ఇవాళ షూటింగ్లో ఉన్నారు. ఇక వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు వీరిద్దరికి కూడా ధన్యవాదాలు. నేనేంటంటే మా ఇంట్లో పిల్లడి గురించి ఎక్కువ చెప్పుకున్నాను కాదు, కానీ మా తమ్ముడు మంచి ఆర్టిస్టు, ఖచ్చితంగా మీ అందరు చూడండి, మంచి సపోర్ట్ చేయండి. ఎలాంటి సమయంలో ఉన్నప్పటికి కూడా సినిమా 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 అనే ప్యాషన్తో ఉంటాడు, అదైతే నేను చూశాను. సో ఆ జీల్ ఖచ్చితంగా, కష్టం ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇస్తుంది, ఇది ఒక్కటే నేను నమ్ముతా, అది నీకు ఖచ్చితంగా వస్తుంది. కష్టే ఫలి, కష్టపడ్డాడు ఫలితం వస్తుంది. మీ అందరూ కూడా దాన్ని ప్రమోట్ చేయండి, మీ ద్వారానే అది ముందుకెళ్ళాలి కాబట్టి. మీ అందరూ ముఖ్యంగా డైరెక్టర్ గారు బాగా కష్టపడ్డారని చెప్పారు, వారికి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరికీ, 24 క్రాఫ్ట్స్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో అందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి సక్సెస్కి తోడవుతారని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ దీన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ సినిమా కోసం, సినిమా సక్సెస్ ఎందుకు అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.